సూత్రధారి వరంగల్ డిఈ రమేష్ మాస్ లో మరికొందరు లోతుగా విచారిస్తున్న సిట్ అధికారులు ఇరవై మందికి పేపర్లు అమ్మిన రమేష్ తవ్వుతున్న కొద్ది రమేష్ అక్రమాలు అరెస్టుల సంఖ్య సెంచరీ దాటే ఛాన్స్ ప్రశ్న పత్రాల లీకేజీకే పరిమితమైందనుకున్న పిఎస్సి కేసులో సోమవారం కొత్తకోణం వెలుగు చూసింది అధునాతన ఎలక్ట్రానిక్ గాడ్జెట్ సాయంతో మాస్ కాపీయింగ్ జరిగినట్లు సిట్ నిర్ధారించింది ఏఈఈ పరీక్ష రాసిన ముగ్గురు అభ్యర్థులు టెక్నాలజీ సాయంతో కాపీయింగ్కు పాల్పడ్డట్టు తేలగా ఇలాంటి వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు సిట్ వర్గాలు చెబుతున్నాయి శనివారం వరంగల్లో అరెస్ట్ అయిన విద్యుత్ డిఈ రమేష్ అలియాస్ రవీందర్ ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అని వెల్లడించాయి ఈ కేసులో ఏ వన్ టూగా ఉన్న సురేష్ గ్యాంగ్కు చెందిన పూల రవికిశోర్ నుంచి ఏఈఈ మాస్టర్ ప్రశ్న పత్రాన్ని కొనుగోలు చేసిన డిఈ రమేష్ అలియాస్ రవీందర్ దాన్ని పలువురికి భారీ మొత్తానికి అమ్మినట్లు సిట్ గుర్తించింది నిజానికి ఈ ఏఈ మెరిట్ లిస్టును తీసుకున్న సిట్ వరంగల్లో ఎక్కువ మార్కులు సాధించిన పలువురు అభ్యర్థులను విచారించాకే రమేష్ పాత్ర బయటపడింది హైదరాబాద్లోని ఓ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న రమేష్ ఇక్కడ కూడా ఇరవై మందికి ప్రశ్న పత్రాన్ని విక్రయించినట్లు ఆధారాలు సేకరించిన సిట్ వారి గురించి ఆరా తీస్తున్న క్రమంలో ప్రశాంత్ నరేష్ అలియాస్ నవీన్ మహేష్ ను అదుపులోకి తీసుకుని విచారించింది ఈ క్రమంలో హైటెక్ మాస్ కాపీయింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ లోని ఓ పరీక్ష కేంద్రంలో ఈ ముగ్గురు చెవుల్లో సూక్ష్మ పరికరాల ద్వారా మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డట్లు తమకు సమాధానాలను రమేష్ అలియాస్ రవీందర్ చేరవేసినట్లు సిట్ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది కాగా రమేష్ తాను ఫ్యాకల్టీలో ఉన్న కోచింగ్ కేంద్రంలోనే ప్రశ్న పత్రాలను లేక ఇతర కోచింగ్ కేంద్రాలకు కూడా చేర్చాడా అనే కోణ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు రమేష్ ముఠా ఓ ముందస్తు ప్రణాళికతో హైటెక్ మాస్క్ కు పాల్పడి ఉంటుందని స్పష్టమవుతోంది వీరు కాపేయింకు ఎలా పాల్పడ్డారు ఏ ఏ పరికరాలను వినియోగించారు అనేది ఇంకా తేలాల్సి ఉంది నిందితులను విచారిస్తున్నాం రమేష్ నోరు మెదపడం లేదు ఒకటి రెండు రోజుల్లో ఈ వ్యవహారం గుట్టంతా బయటపడుతుంది అని ఓ అధికారి ఆంధ్రజ్యోతికి తెలిపారు అయితే కమ్యూనికేషన్ మాధ్యమాలు లేకుండా రిమోట్గా ఒక పరికరానికి సమాచారాన్ని చేరవేయడం సాధ్యం కాదని పేరు చెప్పడానికి ఇష్టపడని రేడియో ఫ్రీక్వెన్సీ ఇంజనీర్ ఒకరు వివరించారు రిసీవర్లు సూక్ష్మంగా ఉన్న సోర్సు వెంటే ఉండాలి ఉదాహరణకు సెల్ ఫోన్కు ముప్పై లోపు దూరంలో ఉంటేనే బ్లూటూత్ ద్వారా సమాచారం అందుతుంది లేదంటే వైఫైని మాధ్యమంగా చేసుకోవాలి అది కూడా పరిమిత దూరంలోనే సాధ్యమవుతుంది సెల్ ఫోన్ సిమ్ కార్డ్ లేకుండా సుదూర ప్రాంతాల నుంచి సమావేశం చేరవేయడం సాధ్యపడదు అని వివరించారు రెండు వేల పద్నాలుగులో వెలుగు చూసిన భారీ ఆర్ఆర్సీ మాస్ లోను మచేందర్ ముఠా మౌలాలి రైల్వే క్వార్టర్స్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అభ్యర్థులకు తాయెత్తులాంటి పరికరాల్లో పెట్టే సెల్ఫోన్ ను ఇచ్చి సూక్ష్మ బ్లూటూత్ పరికరం ద్వారా హైటెక్ మాస్క్ కు పాల్పడింది రమేష్ కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే గానీ టీఎస్పీఎస్సీలో హైటెక్ మాస్ కాపీయింగ్ సాధ్యమయ్యే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు రమేష్ విద్యుత్ శాఖలో డిప్యూటీ ఇంజనీర్ కావడం వల్ల పరీక్ష కేంద్రాల సమీపంలోని విద్యుత్ స్తంభాలను ఇందుకోసం ఉపయోగించుకున్నాడా వాటికి ఎక్కువ రేంజ్ ఉండే వైఫై పరికరాలను అమర్చి మాస్ కాపీయింగ్కు కు పాల్పడ్డా అనే అనుమానాలు సిట్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి టిఎస్పీఎస్సి ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ శాఖకు చెందిన సెక్యూరిటీ వింగ్ల ద్వారా మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసింది ఎక్కువ మంది అభ్యర్థులు హాజరైన గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించిన కేంద్రాల వద్ద కనీసం ఒక డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ఒక హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసింది ఏఈఈ డిఏఓ వంటి పరీక్షలకు తక్కువ అభ్యర్థులు ఉండడంతో పరీక్ష కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్ల సంఖ్యను రెట్టింపు చేసింది సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీసులు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు మెడలో చైన్ చివరకు మహిళా అభ్యర్థుల జడ పక్క పిన్నులను సైతం మెటల్ డిటెక్టర్లు గుర్తిస్తాయి కానీ ఏఈఈ పరీక్షకు సూక్ష్మ బ్లూటూత్ పరికరాలతో వెళ్లిన వారిని ఎందుకు నిలువరించలేకపోయాయి అనే ప్రశ్న తలెత్తుతోంది కాగా రమేష్ నుంచి ప్రశ్న పత్రాన్ని కొనుగోలు చేసిన గూగులో శ్రీనివాస్ మరో ఎనిమిది మందికి దాన్ని విక్రయించినట్లు సిట్ నిర్ధారించింది ప్రశ్న పత్రాల లీకేజ్ హైటెక్ మాస్ కాపీ సంబంధించి మరో యాభై మంది అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో అరెస్టుల సంఖ్య సెంచరీని దాటవచ్చు